వెల్కమ్ టు మన ఫ్యామిలీ డాక్టర్. నేను డాక్టర్ వంశీకృష్ణ. ఈరోజు మనము ఒక ముఖ్యమైన వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. ఆ వ్యాక్సిన్ పేరు బీసీజీ. ఈరోజు మనము ఈ బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏంది, ఇది దేనికి ఇస్తారు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల చాలామందికి వ్యాక్సిన్ అంటే ఏంది, అది ఎలా తయారు చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ చాలామంది తెలిసినాయి. ఈ బీసీజీ వ్యాక్సిన్ అంటే బాసిల్లై క్యాల్మెటీ గైరిన్ అంటారు. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ రాకుండా ప్రివెన్షన్ కోసము పిల్లల లోపల ఇస్తాం. మనం ముందుగా ఈ ట్యూబర్క్లోసిస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ టీబీ అంటే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ టీబీ అనేది ప్రపంచంలో కొన్ని వేల మందికి వస్తుంది. ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మంది చనిపోతుంటారు. ఈ టీబీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది పల్మనరీ ట్యూబర్క్లోసిస్, అంటే మన ఊపిరితిత్తులు లంగ్స్లో వచ్చే టీబీని పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారు. 85% కేసెస్లో ఈ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఉంటుంది. ఇంకా ఈ టీబీ అనేది అబ్డామిన్లో వస్తుంది, బ్రెయిన్కి వస్తుంది. బ్రెయిన్కి వచ్చే టీబీని మెనింజైటిస్ అంటారు. ఇంకా బోన్స్లో, వేరే ఆర్గాన్స్లో కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా లంగ్స్లోనే వస్తుంది. ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. అంటే హెచ్ఐవి, ఎయిడ్స్ అలాంటి జబ్బులు వచ్చి ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా లంగ్స్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఇంకా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ సరిగా పనిచేయని వాళ్ళకి, ఇంకా ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, అంటే చాలా సంవత్సరాలుగా స్మోకింగ్ చేసే వాళ్ళలో లంగ్స్ వీకే ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తగ్గి వాళ్ళకు కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్లల లోపల 5 సంవత్సరాల లోపల పిల్లలకు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా బరువు బాగా తగ్గి బాగా వీక్ ఉన్న వాళ్ళకి, సరిగా ఆహారం సరిగా తీసుకొని వాళ్ళకు కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టీబీని గుర్తుపడడానికి చాలా టెస్టులు చేస్తాం. వాటిలో ముఖ్యమైనది చెస్ట్ ఎక్స్రే. ఈ చెస్ట్ ఎక్స్రే తీస్తే లంగ్స్లో ఈ టీబీ ఉన్నప్పుడు చాలా వరకు మనకు తెలిసిపోతుంది. ఇంకా స్పుటమ్ టెస్ట్ అంటాం, అంటే వాళ్ళ తిమ్మట పరీక్ష చేస్తే కూడా ఈ టీబీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మాంటాక్స్ టెస్ట్ అంటాం. మాంటాక్స్ అంటే ఇక్కడ చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక 48 అవర్స్ తర్వాత దాని సైజును బట్టి కూడా ఈ టీబీ ఉంది తెలుసుకోవచ్చు. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లో, ఈఎస్ఆర్ అలాంటి వాటిలో కూడా ఈ టీబీ తెలుసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్గా టీబీ గోల్డ్ అన లాంటి పరీక్షలు కూడా వచ్చినాయి. అలాంటి పరీక్షల వల్ల కూడా ఈ టీబీని మనము ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే చాలామందిలో ఈ టీబీని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే ఈ టీబీ వచ్చిన వాళ్ళకి కొంతమందికి సింప్టమ్స్ ఉండవు, వాళ్ళకు టీబీ ఉంది అనేది తెలుసుకోవడం కష్టం. ఎవరికైనా చాలా రోజుల నుంచి జ్వరం రావడం, ఎన్ని మందులు వాడినా ఆ జ్వరం తగ్గకపోవడం, ఒక నెల రోజుల పైన జ్వరం ఉంటే, ఇంకా దగ్గు 1-2 నెలలు దగ్గుతో బాధపడుతుంటే ఈ టీబీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆకలి తగ్గిపోవడము, ఈ మనిషి బరువు చాలా తగ్గిపోవడం, ఇంకా కొంతమందిలో ముఖ్యంగా పిల్లల లోపల చూస్తున్నాం లింఫ్ నోడ్స్ ఉంటాయి, సర్వైకల్ లింఫ్ నోడ్స్ అంటారు. ఇలా మెడ మీద కొన్ని గడ్డల్లా వస్తుంటాయి, వాటిని సర్వైకల్ లింఫ్ నోడ్స్ అంటారు. అలాంటి లింఫ్ నోడ్స్ ఉంటే కూడా మనము అది టీబీ అని అనుమానపడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా అనుమానం ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి అవసరమైన టెస్టులు కానీ చేయించుకుంటే మంచిది. ఒకప్పుడు ఈ టీబీకి ఇన్ని రకాల టెస్టులు లేవు, ఇప్పుడు ఉన్నన్ని మందులు లేవు. కాబట్టి ఒకప్పుడు టీబీ వస్తే చాలామంది చనిపోయేవాళ్ళు, వాళ్ళను
ఊరు బయట ఏదో స్పెషల్ హాస్పిటల్లో పెట్టేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు చాలామంది టీబీ వస్తే భయపడేవాళ్ళు. అదే భయం ఇప్పుడు కూడా మన ఇండియాలో చాలామందికి ఉంది. అందుకే టీబీ అంటే చాలామందికి భయము అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ టీబీకి రకరకాల మంచి మంచి టెస్టులు వచ్చినాయి. మనము టీబీ ఉన్నది తెలుసుకునే అవకాశం ఎక్కువైంది. అంతేకాకుండా ఈ టీబీకి మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఈ టీబీ ట్రీట్మెంట్లో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఈ టీబీ మెడిసిన్స్ చాలా కాలం వాడాల్సి వస్తుంది, అంటే చాలామందిలో 9 నెలలు వాడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ టీబీకి ఇచ్చే మందులు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ముందే ఈ టీబీ వచ్చిన పేషెంట్స్ వీక్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చాలామందిలో కడుపులో తిప్పడం, వామిటింగ్స్, కొంతమందిలో జాండీస్ కూడా వస్తుంది. చాలామందిలో ఇవి స్టార్టింగ్ ఉంటాయి, కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది. కొంతమందిలో ఎక్కువ రోజులు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వామిటింగ్స్ కట్టుకోలేక ఆ మెడిసిన్స్ని సగంలో ఆపేస్తుంటారు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇలా సగంలో ఆపేసిన వాళ్ళకి ఆ టీబీ అనేది రెసిస్టెంట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి తర్వాత వేరే మందులు వాడితే తగ్గదు, వాళ్ళకి ఇంకా పవర్ఫుల్ మందులు వాడాలి, ఇంకా ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇలా సగంలో ఆపేసిన వాళ్ళు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా టీబీ వస్తే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్ మొత్తం కోర్సు వాడాల్సింది. ఇంకా మన ప్రభుత్వం కూడా దీని గురించి, ఈ టీబీ గురించి చాలా చాలా ఖర్చు పెడుతుంది. దీనికోసం స్పెషల్గా డాక్టర్స్ పెడుతుంది, స్పెషల్గా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ టీబీకి ఇచ్చే మందులు చాలా కాస్ట్లీ మందులు, 9 నెలలు వాడొస్తుంది. ఆ కాస్ట్లీ మందుల్ని గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తుంది. కాకపోతే ఆ మందుల్ని జాగ్రత్తగా వాడడం మంచిది. అది మన లోపల టీబీ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే వరకు వాడాలి. అలా వాడితేనే ఈ టీబీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ టీబీ ఇన్ఫెక్షన్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, ఈ టీబీని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ టీబీకి ఇచ్చే వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ని ముఖ్యంగా పిల్లలు పుట్టిన 45 రోజుల లోపల ఇవ్వాలి. ఇది ఇంట్రాడర్మల్ ఇస్తాం, అంటే చర్మం లోపల ఇస్తాం, ఇక్కడ ఎడమవైపు భుజానికి ఇస్తాం. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఈ టీబీని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా అమ్మాయిల లోపల ఈ టీబీ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు కావడము, దాంట్లో ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. అందరు పేరెంట్స్ ఈ వ్యాక్సిన్ని వాళ్ళ పిల్లలకు తప్పకుండా ఇప్పించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.